పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామానికి చెందిన బాలిక వాసంతి ఆచూకీ ఇంతవరకు తెలియజేయకపోవడం ఎంతో బాధాకరమని ఆచూకీ తెలియజేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ను ఎంవీఆర్పీఎస్ మహిళా విభాగం జిల్లా కార్యదర్శి భారతి ఇతర మహిళలు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంవీఆర్పీఎస్ మహిళా విభాగం జిల్లా కార్యదర్శి భారతి మాట్లాడుతూ మైనర్ బాలిక వాసంతి ఆచూకీ ఇంతవరకు తెలియజేయకపోవడం ఎంతో బాధాకరంగా ఉందని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బాలికపై అఘాయిత్యం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఎక్స్ గ్రేషియాలు అందించడంతో సమస్య పరిష్కారం కాదని, భవిష్యత్తులో బాలికలు సమాజంలో తిరగాలంటే ప్రభుత్వం ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠినాతి కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంవీఆర్పీఎస్ నియోజకవర్గ మహిళా నేత లక్ష్మి, పట్టణ మహిళా నాయకురాలు బోయరాణి, పెద్దక్క సుబ్బక్క, ఎంవీఆర్పీఎస్ మండల గౌరవాధ్యక్షులు ఓబులేసు, మండల నాయకులు రవి, పట్టణ నాయకులు నగేష్ నాయుడు, బీసీ మహిళా సంఘం నేతలు లలిత, యాగంటమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు. ముచ్చుమరి వాసంతి మైనర్ బాలిక ఆచూకీ తెలియకుండా దాదాపు 15 రోజులు అయింది. కలెక్టర్ గారికి మహిళా సంఘం ఆధ్వర్యంలో మెమరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. కలెక్టర్ గారు మహిళా సంఘ నేతలతో మాట్లాడుతూ ఇది మా ప్రయత్నం అయితే మేము చేశాం, ఇంకా మా ప్రయత్నం ఏమి లేదన్నట్టుగా ఆమె మాట్లాడుతూ ఉంది. మరి ఇది ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సి ఉండే మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్తే బాగుండేది. కానీ 15 రోజులైంది, ఆచూకీ కనుక్కోలేదు. ఇంతవరకు ఇది ఆధునిక యుగం, ఇది దీంట్లో సీసీ కెమెరాలు చాలా మరి లోతుగా పెట్టి కూడా కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ ముద్దాయిలను పట్టుకుంటా ఉన్నారు. ముద్దాయిలను మరి ఏ విధంగా మరి వాళ్ళని విచారణ చేశారో తెలియటం లేదు. ఇది ప్రభుత్వం మరి నాకైతే అనుమానంగా ఉంది. ఇది కేసు ఎత్తేసేదానికి వీళ్ళు మాటలను బట్టి అర్థమవుతుంది. ప్రభుత్వ అధికారులు మాట్లాడే విధానాన్ని బట్టి ఈ కేసు ఏదో దొరకలేదు, 10 లక్షలు ఇచ్చాము ఆ కుటుంబానికి, ఇంకా ఆచూకీ దొరకలేదు, మా పని అయిపోయింది అన్నట్టుగా వివరించడం దుర్మార్గం. అట్లన్నప్పుడు మరి ఆ 3 పిల్లల్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? మళ్ళా మిగతా 3 అదుపులోకి తీసుకుని ఏ విధంగా విచారణ చేస్తున్నారో ప్రజానీకానికి, ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలకు తెలపకుండా ఇవాళంగా మా ప్రయత్నం అయిపోయింది, దొరికే పరిస్థితి లేదు, మీ పిల్లలకు చెప్పుకోండి అనే విధంగా కలెక్టర్ గారు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్ గా ఈ ముచ్చుమరి సంఘటనను వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తీయకపోతే భవిష్యత్తులో ఈ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి మచ్చ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు తప్పించుకునేదానికి మైనర్ బాలురు ఈ విధంగానే చేసి ఇంకా శవాన్ని ఆసుకి కనపడకుండా చేస్తే మా మీద కేసులు ఉండవు అనే విధంగా వ్యవహరించే విధంగా ఉంటది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 10-15 మంది పిల్లలు, మైనర్ పిల్లలపైనే ఇవాళ వాళ్ళపైనే దాడి జరుగుతుంది, వాళ్ళనే మానభంగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 10ల సంఖ్యలు అయిపోయింది. ఇంకా ఈ రానున్న కాలంలో ఎంతమంది పిల్లలు బలి అయిపోయే అవకాశం ఉందో, పిల్లలు నిజంగానే ఆడపిల్లలను కనడమే తప్ప అన్నట్టుగా మేము తల్లిదండ్రులుగా భావిస్తున్నాం. ఎందుకంటే నాకు కూడా 2 ఆడపిల్లలు, నాకు కూడా భయం ఉంది ఒక తండ్రిగా. ఈ విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడం చాలా దారుణం. ఖచ్చితంగా ఎక్కడున్నా కనుక్కొని, ఆచూకీ కనుక్కొని వెలికి తీసి ప్రజాని కనికి ఇగో మేము వెలికి తీసాం, వీళ్ళు తప్పు చేశారని చెప్పి వాళ్ళ కఠినమైన చర్యలు తీసుకుంటే, వాళ్ళపైన ఎన్కౌంటర్ చేస్తే భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటన జరగకుండా ఉంటాయని చెప్పి ఆశిస్తూ కలెక్టర్ గారు పునరాలోచన చేయవలసిందిగా, ప్రభుత్వం సీరియస్ గా దీనిపైన మళ్ళీ దృష్టి పెట్టి ఖచ్చితంగా ఆచూకీ కనుగొని ఆ తల్లిదండ్రులకు వాసంతి శవాన్నైనా అప్పజెప్తే రేపు కర్మకాండలు చేసుకుంటారు కాబట్టి, ఏదో 10 లక్షలు ఇచ్చాము మా పని అయిపోయింది అని చెప్తే మాత్రం భవిష్యత్తులో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వాల్మీకి నుంచి వస్తుంది. రేపు ఎల్లుండి కార్యాచరణ ఖచ్చితంగా తీసుకుంటాం. ఈ ఆచూకీ, వాసంతి ఆచూకీ ఖచ్చితంగా తెలియాల్సిందే. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి తరఫున డిమాండ్ చేస్తాం. మేము వాసంతి ఇన్సిడెంట్ ఈ రోజుకి తిరిగి కూడా 15 రోజులు కావస్తున్నా కూడా ఆ అమ్మాయి ఆచూకీ దొరకు తెలియడం లేదు. ఆ విషయం మాట్లాడడానికి మేడంను కలిసాం, కలెక్టర్ మేడంను. మేడం కూడా సానుకూలంగా స్పందించారు. కాకపోతే ఇరు వర్గాలు కూడా, అంటే ఇటు అమ్మాయి తరపే కాకుండా అబ్బాయిలకు కూడా మీరు కొంచెం మోటివేట్ చేసే విధంగా చెప్పండి అని అంటున్నారు. అబ్బాయిలకు మనం చెప్పేది ఏం లేదు, మా అమ్మాయి కాబట్టి మేము మేడంను కలుస్తున్నాం, కలవడానికి వచ్చాము. ఇంతవరకు ఆచూకీ తెలుసుకోకపోతే బయట అమ్మాయిలు తిరిగే పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది ఈ మన సొసైటీలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక 10 లక్షలు 20 లక్షలు ఎక్స్ పడేసినామంటే, మన తల్లిదండ్రులను పట్టుకున్నామంటే మన పని అయిపోతుంది కానీ ఆలోచించేటట్లు ఉన్నారు ఈరోజు అబ్బాయిలు. కాబట్టి ఈ విషయం మీద ఈ చర్య తీసుకోవాలని చెప్పి
మేడంను కోరుతున్నాము.